జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారంభ మహోత్సవ ఆహ్వానము. స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సర పుష్యమాస శుక్ల ద్వాదశి నాడు జనవరి 22, 2024 సోమవారం ఉదయం 11 గంటలకు అయోధ్యలో నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భముగా ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, పట్టణంలో యావత్ భారతదేశం ఒక పండుగలా జరుపుకోవాలని మనవి. అయోధ్యలోని భవ్య శ్రీరామ మందిరం ప్రారంభం కావడం మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి పర్వదినం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మన కొత్త పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారంభ మహోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శ్రీ రాధా మనోహర్ దాస్ గారు, శ్రీ లలిత్ కుమార్ గారు, శ్రీ కరుణాకర్ సుగ్గునా గారు, శ్రీ కళ్యాణ్ కుమార్ గారు, శ్రీ హమారా ప్రసాద్ గారు విచ్చేయుచున్నారు. ఉదయం 11 గంటల నుండి శ్రీ సీతారామ కళ్యాణం, మధ్యాహ్నం 1 గంటకు అఖండ హరినామ సంకీర్తనం, మధ్యాహ్నం 3 గంటలకు నగర సంకీర్తనం, సాయంత్రం 5 గంటలకు ఘంటసాల కళాపరిషత్ వారిచే సాంస్కృతిక భక్తి గీతాలాపన, రాత్రి 6:30 వేద మంత్రాలతో అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథుల యొక్క ప్రసంగాలతో సభా కార్యక్రమం నిర్వహించబడును. రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడు. జరుగుతున్నది మహత్కార్యము, జరగనున్నది దేశానికి సౌభాగ్యము. అఖండ భారతావనికిది ఆరంభము, హైందవ జాతికిది పర్వదినము. భారతదేశానికిక శుభము, శుభము, శుభము. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరుగుతున్నది, రామరాజ్యం తిరిగి రాబోతున్నది. శ్రీరాముడు మన దేశ వారసత్వానికి, మన సంస్కృతికి ప్రతీక. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది పర్వదినం. ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో శ్రీరామనవమిని తలపించే విధంగా ఉత్సవాలను, ఊరేగింపులను ఏర్పాటు చేసి శ్రీరామనామం మారుమ్రోగేలా సంబరాలు జరుపుకోవాలని మా మనవి. ధర్మరక్షణే దేశరక్షణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.